రాబోయేటువంటి 5 సంవత్సరాలు చాలా కీలకమైనటువంటి పాత్ర వహించబోతున్నాయి. అది అర్థం చేసుకోండి. రాబోయేటువంటి 5 సంవత్సరాలు 2007, 8, 9, 10, 11 ఇవి ప్రపంచ చరిత్రలోనే చాలా విశిష్టమైనటువంటి సంవత్సరాలు. కాలగమనములో కొన్ని మార్పుల్ని మీరు ఉపయోగించగలరు కానీ అడ్డుకోలేరు. ఉదాహరణకి సూర్యోదయం. ఈ సూర్యోదయం అనేది గ్యారంటీ. ఇంకా సూర్యోదయం టైం ఎప్పుడు వచ్చేటటువంటి శక్తిధారులను మీరు నిద్ర లేచి ఉపయోగించుకుంటారు, నిద్రపోతూ ఆ శక్తిధారలను వదిలేసుకుంటారు, మీ ఇష్టం. సంవత్సరాల మార్పు, 1 సంవత్సరం తర్వాత 1 సంవత్సరం జరిగి తీరుతుంది, దాన్ని ఎవడు ఆపలేడు. ఇది ముందు భారతీయులమైనటువంటి మనము అర్థం చేసుకోవాలి. అందుకే దీనిని నేను ఆలోచన క్రాంతి, రివల్యూషన్ ఇన్ థాట్. మనము మన వ్యక్తిగత జీవితాలలో ఆహార నిద్ర భయ మైథునం యొక్క పూర్తీకరణలో ఈ విశేషాన్ని మనం మర్చిపోతాం. కాలము అనేటటువంటిదే భగవత్ స్వరూపము అనేటటువంటిది మనం మర్చిపోతాం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో తన గురించి తాను విశ్వరూపం చూపించినప్పుడు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, కాలోస్మి, ఐఆమ్ టైమ్. ఈ కాలము అనేటటువంటి దాన్ని మనం మర్చిపోతాం. మనం కాలాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో మనం మర్చిపోతాం. చాలామందికి ఒక అపోహ ఏంటి అంటే, ఒక రోజులో 24 గంటలు మాత్రమే ఉంటాయని, అది తప్పు. రోజుకి 24 గంటలు కాదు, మీకు దమ్ముంటే రోజుకి 25 సంవత్సరాలు ఉన్నట్టు జీవించగలరు. ప్రశ్న ఏంటి అంటే, మీ లైఫ్ ఫాస్ట్ అవ్వాలి. ఇది ఒక ఆ రివల్యూషన్ అనేటటువంటి మాట మీరు అర్థం చేసుకోండి. మీలో ఆ క్రాంతి వస్తే తప్ప మీరు మామూలు జీవితాలు జీవిస్తూ, అందరిలాగే జీవిస్తూ, రోజుకి 24 గంటలు ఎలా జీవించాలి అనేటటువంటి చాలా కష్ట సాధ్యమైనటువంటి పని చాలామందికి. ఈ 24 అవర్స్లో ఏం చేయాలో తెలియదు చాలామందికి. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా కాలాన్ని ఉపయోగించుకోవడం రాదు.
మీ ద్వారా మీ కాలాన్ని మీకు ఉద్యోగం ఇచ్చిన వాడు ఉపయోగించుకుంటున్నాడు అనేది కూడా మీకు అర్థం అవటం లేదు. అందుకని దీన్ని ఆధ్యాత్మిక తరగతులుగా నేను పెట్టడం లేదు. మోస్ట్ ప్రాక్టికల్ క్లాసెస్, మోస్ట్ సైంటిఫిక్ క్లాసెస్. సైన్స్ అంటే అర్థం ఏంటి అంటే పంచేంద్రియాల ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని ఇతరుల కంటే చాలా బాగా ఉపయోగించుకోవటము విజ్ఞానము లేక సైన్స్, విశేషమైనటువంటి జ్ఞానం. చేత సైంటిఫిక్ నాలెడ్జ్ అని నేను చెప్తున్నప్పుడు, ఆధ్యాత్మికత యొక్క సైన్స్ గురించి చెప్తున్నప్పుడు, మోడర్న్ భాషలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే టైం మేనేజ్మెంట్, కాలాన్ని ఉపయోగించుకోవటం. కంపెనీలన్నీ కూడా కాలాన్ని ఉపయోగించుకుంటాయి, 24 అవర్స్ వర్క్ చేస్తాయి. 24 అవర్స్ వర్క్ చేయటం కాదు, ఒక కారు తయారు చేయాలి అంటే ఓ 10-15 మంది మెకానిక్స్ కలిసి కారు పూర్తిగా పర్ఫెక్ట్గా తయారు చేయాలి అంటే వాళ్ళకి 10-15 రోజులు పడుతుంది పార్ట్స్ అన్నీ వాళ్ళకి ఇస్తే. జాగ్రత్తగా ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఇదే మన జీవితాలలో మన శరీరానికి మనం ఎలా ఉపయోగించుకోవాలో ఈ 5 రోజుల్లో నేను చెప్పబోతున్నాను. ఒక కారు తయారు చేయాలి అంటే కొంతమంది మెకానిక్లు కారు యొక్క విడివిడి భాగాలు, బోల్ట్స్, హెడ్లైట్స్, సీట్స్, దానికి కావలసినటువంటి సరంజామ అంతా తెచ్చుకుని పక్కన పెట్టుకుని కారుని తయారు చేయాలి, బిగించుకుని రోడ్డు మీదకి తీసుకురావాలి అంటే 10-15 రోజులు మినిమం పడుతుంది వాళ్ళకి. అది కూడా చాలా కష్టపడితే వాళ్ళు నైట్ అండ్ డే వర్క్ చేస్తే. కానీ కారు మేనేజ్ చేసేటటువంటి కంపెనీలలో నిమిషానికి ఒక కారు ఉత్పత్తి అయిపోతుంది మీకు, 1 మినిట్. చివరికి ఎన్ని కార్లు ఉత్పత్తి అయిపోయాయి అంటే ఇవాళ కూడా నేను పేపర్లో చూశాను. నేను మీరు కారు కొనుక్కోవాలంటే మా బ్యాంకుకి వచ్చేయండి, మీకు 0% వడ్డీలో కారు ఇచ్చేస్తామని. ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఉత్పత్తి ఎక్కువైపోయింది, కొనేవాళ్ళు లేరు. భావం అర్థమవుతుందా? లక్షలాది కార్లు, కోట్లాది కార్లు, ఏం జరుగుతుంది అక్కడ? టైం మేనేజ్మెంట్ జరుగుతూ యోగ విద్య యొక్క యోగ కర్మసు కౌశలం అనేటటువంటి దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎక్స్పర్టైజ్, వాడు బోల్ట్ బిగించగలను ఎక్స్పర్ట్, ఇంకోడు టైర్ బిగించగలను ఎక్స్పర్ట్. మీరు ఎప్పుడైనా కార్ కంపెనీకి వెళ్ళి ఒక బెల్ట్ ఇలా తిరుగుతూ ఉంటుంది స్లోగా, అటువైపు కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఇటువైపు కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఆ కార్ కదులుతున్నప్పుడే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ వాడి ముందు ఆగుతుంది ఆ గ్రూప్ ముందు. అందులోపల వీడు చేయాల్సిన పని చేసేయాలి, చక్రాన్ని తోసేయాలి, చక్రాల్లో ఉన్న ఆర్డ్ బోల్ట్స్లు ఇంకోటి వచ్చి గవ పెట్టేస్తాడు, ఇంకోటి వచ్చి గిర్రని తిప్పేస్తాడు. అయితే అంటే ఆ 30 నిమిషం, ఆ 30 సెకండ్స్ లోపల ఆ గ్రూప్ తన పని పూర్తి చేసేసుకుంటుంది. ఏమిటి తన పని పూర్తి చేసేసుకుంటుంది? గ్రూప్. చేత టైం మేనేజ్మెంట్లో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే గ్రూప్ యాక్టివిటీ. చేత ఆధ్యాత్మికతలో ఈనాడు నేను మీకు చెప్పబోయేటటువంటి విషయాలు ఏమిటి అంటే ఈ గ్రూప్ యాక్టివిటీ ఆధ్యాత్మికతలో ఎలా తీసుకురావాలి మనం. ఒక వ్యక్తి 25 సంవత్సరాలు సాధన చేసి కొన్ని సిద్ధులు సంపాదించుకుంటాడు. ఉదాహరణకి న్యూటను, ఓ గెలాలియో, ఓ ఐన్స్టీను, వీళ్ళు ఒక్కళ్ళు సంవత్సరాలు తడబడి వాళ్ళ ల్యాబొరేటరీలో సాధనలు చేసి కనిపెట్టినటువంటి విషయాన్ని సమాజానికి అందజేసేశాక 8వ క్లాస్ పాస్ అయిన వాడు కూడా దాన్ని ఆచరణలో పెట్టేయగలుగుతున్నాడు. అవునా కాదా? మీరు అది గమనించుకుంటున్నారా? న్యూటన్ చాలా మేధావి. ఆ నియమాలు కనిపెట్టడానికి ఆయనకి చాలా మేధస్సు కావాల్సి వచ్చింది. కానీ 8వ క్లాస్లో చెప్పేస్తాం, 10వ క్లాస్లో చెప్పేస్తాం. అంటే 10వ క్లాసులో మనము ఆ పాఠము చెప్తూ ఉన్నటువంటి కుర్రాడు
న్యూటన్ కంటే తెలివైన వాడనా మీ ఉద్దేశ్యము? ఖచ్చితంగా కాదు. న్యూటన్ లాంటి తెలివైన వాడు కాదు, కానీ మనం ఏం చేయగలిగాము? న్యూటన్ ఏది సిద్ధింపజేసుకున్నాడో, ఏది సాధించుకున్నాడో అది ప్రతి వ్యక్తికి కూడా మనం అందజేయగలిగాము. అందజేయగలిగటమే కాదు, దానిని ఉపయోగించుకోగలిగేటట్టు కూడా మనం మనిస్తున్నాం. కానీ వాళ్ళు న్యూటన్ అంత మేధావులు కారు, అతి సాధారణ వ్యక్తులు. అద్భుతమైనటువంటి మేధస్సు ఏం లేదు ఆ 8వ క్లాస్ కుర్రాడికి, 9వ క్లాస్ కుర్రాడికి. కానీ ఖచ్చితంగా వాడికి న్యూటన్ ఏం చెప్పాడో తెలుసు, న్యూటన్ ప్రకృతిలోని ఏ నియమాలు తెలుసుకున్నాడో తెలుసు, ఆ నియమాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు. మరి ఆధ్యాత్మిక జగత్తులో అటువంటి ప్రయోగము మనము చేయగలమా? ఇది నేను చేస్తున్నటువంటి ప్రయోగము కాదు, 1850వ సంవత్సరం నుంచి ఈ ప్రయోగము జరుగుతున్నది. వ్యక్తులు దీనిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక న్యూటన్ చెప్పిన నియమాలు మనం ప్రపంచానికి అందజేసి, ఒక ఐన్స్టీన్ చెప్పినటువంటి నియమాలు ప్రపంచానికి అందజేసి, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల యొక్క నియమాలను ప్రపంచానికి అందజేసి, ఏంటి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు? మనకి తెలుసున్నటువంటి శక్తులే. ఆధ్యాత్మిక జగత్తులో కూడా మనకి తెలుసున్నటువంటి శక్తులే. ఉదాహరణకి ఫిజిక్స్లో హీట్ ఒక పెద్ద చాప్టర్, అది వేడిని ఎలా ఉపయోగించుకోవాలి. జేమ్స్ వాట్ దగ్గర నుంచి ఆ వేడి యొక్క నియమాలు, 3 అక్షరాలు ఉన్నాయి అక్కడ, MST = MST. తమాషా అది ఎందుకు చెప్తున్నాను అంటే, ఆధ్యాత్మిక జగత్తులో కూడా 3 అక్షరాలు ఉన్నాయి. హీట్ గురించి చెప్పినప్పుడు కూడా మనం 3 అక్షరాలు చెప్తాం, MST అని. ఫిజిక్స్లో మీకు దాని రహస్యాలు ఇప్పుడు చెప్పవలసినటువంటి అవసరం లేదు, 10th క్లాస్ చదువుతున్నటువంటి వాడికి కూడా ఈ ఫార్ములా తెలుసు. దీనినే మనము సమత్వం యోగ ఉచ్యతే అంటాం, MST = MST, దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్. మొత్తము శక్తి యొక్క నియమాలంతా కూడా ఈ బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉన్నాయి. ఐన్స్టీన్స్ లా అని చాలా గొప్ప నియమం, ఇప్పటికీ కూడా శాస్త్రజ్ఞులలో 12 గురికి మాత్రమే ఐన్స్టీన్స్ థియరీ అర్థమైంది అని ఒక చెప్పుకుంటూ ఉంటాం మేము సైంటిస్టులని. తెలీదు, ఆ సాపేక్ష సిద్ధాంతం గురించి మాట్లాడతాం కానీ, దాని గురించి వివరిస్తాం కానీ, అసలు అది ఎందుకు అలా జరుగుతుంది అన్నది తెలీదు. అందులో ఉన్నటువంటి చమత్కారాలు కొన్ని చూడండి. కలవ పిల్లలు పుట్టారు, 20 ఏళ్ల వయసు వచ్చింది. అంటే ఇద్దరికి ఎంత వయసు ఉంది? 20 ఏళ్ల వయసు ఉంది. ఒకడు అంతరిక్షంలోకి వెళ్తాడు, ఒకడు పృథ్వీ మీదే ఉంటాడు. ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారము పృథ్వీ మీద ఉన్నటువంటి వాడి వయస్సు 20 ఏళ్ల తర్వాత 40 సంవత్సరాలు అవుతుంది. వీడికి 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి వాడు తిరిగి వచ్చాక వాడికి 20 21 సంవత్సరాలు మాత్రమే వయస్సు ఉంటుంది. సైంటిస్టులు దీన్ని ఒప్పుకుంటున్నారు. అసలు ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏంటి? ఉదాహరణ అర్థమైందా? వీడికి 20 సంవత్సరాలు గడిచిపోయి వాడికి 1 సంవత్సరం కూడా గడవలేదు. ఫ్యాక్ట్ అది. ఐన్స్టీన్ చెప్పాడు కనుక, సైంటిస్టులు చెప్పారు కనుక మీరు ఒప్పుకుంటున్నారు కదా, మీరు ఒప్పుకుంటారా? ఇది ఒకడికి ఏమో 20 సంవత్సరాలు గడిచిపోయింది, అదే కాలంలో ఒకడికి 1 సంవత్సరం కూడా గడవలేదు. ఆస్క్ ఎనీ సైన్స్ ప్రొఫెసర్, వాడు చెప్తాడు ఎందుకో, దానికి లాజిక్ ఉంది, కారణం ఉంది, ఒక వైజ్ఞానికమైనటువంటి సిద్ధాంతం ఉంది దానికి. కానీ 1 సంవత్సరంలో బాణామతి 6 నెలల పిల్లవాడిని పూర్తిగా యువకుడిగా మార్చేసి వాడికి అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్పేసి, చూశారా టీవీ సీరియల్ ప్రజమ్న, ఎలా సంభవం? ఇది ఒప్పుకుంటారు మళ్ళీ మీరు? 20 ఏళ్ల వాడు భూమి మీద 40 ఏళ్ళ వస్తే
అంతరిక్షంలో కనుక వాడే వెళ్ళిపోతే వాడి వయస్సు 21 కంటే తక్కువే ఉంటుంది. ఇది మీరు ఒప్పుకున్నప్పుడు బాలామతి వాడిని అంతరిక్షంలోకి తీసుకుపోయి ఒక్క సంవత్సరంలో 20 ఏళ్ల జ్ఞానాన్ని అందజేయగలదా అంటే మీకు ఎందుకు ఆశ్చర్యం? ఎందుకు ఆశ్చర్యం అంటే మనకు బుద్ధి లేదు కనుక, అవగాహన లేదు కనుక. కానీ ఏ విధంగా అయితే ఐన్స్టీన్ చెప్పాడు కనుక మనం ఒప్పుకుంటున్నామో, దాన్ని సైంటిస్టులు చెప్పారు కనుక మనం ఉపయోగించున్నామో, నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే ఋషులు యోగులు చెప్పారు కనుక ఆ సిద్ధాంతాన్ని ముందు ఒప్పుకోండి, ముందు ఒప్పుకోండి. అది ఒప్పుకుంటే కదా ఆచరణలోకి వచ్చేది. ఒక ప్రాతిపదికగా, ఒక ఊహగా సైంటిస్టులు చెప్పిందే మీరు ఒప్పేసుకుంటూ ఉంటే మీకు కనిపించినా కనిపించకపోయినా ఋషులు చెప్పినటువంటి, యోగులు చెప్పినటువంటి, మహాత్ములు చెప్పినటువంటి, సిద్ధ పురుషులు చెప్పినటువంటి ఎన్ని మాటలు వాడానో చూడండి. ప్రతి మాటకి విశేషమైనటువంటి అర్థం ఉంది. ఋషి వేరు, సిద్ధ పురుషుడు వేరు, మహాత్ముడు వేరు, యోగి వేరు. మళ్ళా ఋషులలో 5 రకాలు ఉన్నారు. ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. ఈ పేర్లు వస్తే భారతీయులకి మనకి తెలుసు, విదేశీయులకు అసలు తేడాయే తెలియదు వీటిలో, కానీ మనకి తెలియదు. ఎవడిని ఋషి అనాలో, ఎవడిని మహర్షి అనాలో, ఎవడిని రాజర్షి అనాలో, ఎవడిని బ్రహ్మర్షి అనాలో, ఎవరిని దేవర్షి అనాలో. ఇది మళ్ళీ మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కాలక్షేపం కబురులాగా నేను మీతో మాట్లాడదలుచుకోలేదు. కనీసం ఇవాళ ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకైనా ఈ విషయం అర్థం అవ్వాలి. మాస్టర్ ఏం చెప్పారు అంటే మన ఋషులందరూ కూడా సైంటిస్టులే, విశేషమైనటువంటి విజ్ఞానాన్ని వాళ్ళు అభివృద్ధి చేశారు, కాలాన్ని ఉపయోగించుకునేటటువంటి విధానాన్ని కనిపెట్టారు. ఇందాక నేను చెప్పినటువంటి ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ తర్వాత మన ఋషుల రంగప్రవేశం చేస్తారు, కాలాన్ని ఎలా సాధించుకోవాలి. కానీ ఈ కాలంలో ఉన్నటువంటి కొన్ని తమాషాలు మీకు అర్థం అవ్వాలి. ఈ కాలము అంటే ఏమిటి, ఈ కాలము ఎలా వస్తున్నది అన్నది మీరు కనుక అర్థం చేసుకుంటే కాలాన్ని మీ నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఎలా నియంత్రణలో ఉంచుకోవచ్చు? కాలము అంతా కూడా ప్రదక్షిణ మీద ఆధారపడి ఉన్నది అనేది బేసిక్ ప్రిన్సిపల్. మనకు మొత్తము కాలము దేనివల్ల వస్తుంది అంటే సూర్యుడు చుట్టూ తిరిగేటటువంటి పృథ్వీగ్రహ కాల పరిమాణము. అంటే పృథ్వీగ్రహము 24 గంటలలో సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది అక్కడ, కాలము దేనివల్ల వస్తుంది? ఒకదాని చుట్టూ ఇంకోటి తిరుగుతూ ఉంటే కాలం అనేటటువంటి భావన ఏర్పడుతుంది. మీ గడియారాలు చూసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకటి టక్ 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 అని 60 సార్లు తిరిగిపోతుంది. అంటే ఇది 60 సార్లు తిరిగితే ఎంత అవుతుంది? అది 1 నిమిషం అవుతుంది. అది 60 సార్లు తిరిగితే 1 గంట అవుతుంది. అంటే సెకండ్కి, నిమిషానికి, గంటకి తేడా ఏంటి? ప్రదక్షిణకి పట్టే కాలంలో తేడా ఉంది. ఇది మనం మర్చిపోయాం. దేవాలయానికి వెళ్ళి మనం ప్రదక్షిణలు అయితే చేసేస్తాం తప్ప ఈ ప్రదక్షిణలు కాల పరిమితిని మార్చుకోవటానికి చేస్తున్నాము అన్నది మర్చిపోయాం. తెలియకపోయినా పర్వాలేదు, మీరు చేతికి వాచి పెట్టేసుకున్నాక అక్కడ లోపల ఉన్నటువంటి 3 చక్రాలు, సెకండ్ని నడిపేటటువంటి వీలు, నిమిషాల ముళ్ళుని తిరిపేటటువంటి వీలు, గంటలని సూచించేటటువంటి ముళ్ళుని తిప్పేటటువంటి వీలు, ఒకదానికి ఒకటి పరస్పరము ఎలాగ లింక్ అప్ అయి ఉన్నాయో మీకు తెలియాల్సిన అవసరం లే. జరగాల్సింది ఏంటంటే ఆ ముళ్ళు తిరుగుతూ ఉండాలి. భావం అర్థమవుతుందా? ఇంచేత కాలాన్ని మార్చుకునేటటువంటి ఆధ్యాత్మిక విద్య మొత్తము కూడా ప్రదక్షిణల మీద ఆధారపడి ఉన్నాయి. అతి ఫాస్టెస్ట్ ప్రదక్షిణ ఎక్కడ జరుగుతుంది అంటే హైడ్రోజన్ యాటంలో జరుగుతుంది. కొంచెం సైన్స్గా చెప్తున్నా,
సైన్స్ పెద్దగా తెలియని వాళ్ళకి కూడా ఇది కష్టమైనటువంటి ఆలోచన కాదు అనుకుంటున్నాను. ప్రపంచములో కాలము అనేటటువంటిది ప్రదక్షిణ మీద ఆధారపడి ఉన్నది, ఇందులో డౌట్ లేదు కదా, అర్థమైంది కదా. అంచేత మీరు ఎప్పుడు ప్రదక్షిణ చేసినా ఏం జరుగుతుంది, మీరు ఏదో విధంగా కాలాన్ని ప్రభావితం చేస్తున్నారు. ఈ ప్రదక్షిణ యొక్క కాల పరిమితి కనుక మనం ప్రకృతిలో గమనిస్తే, హైడ్రోజన్ పరమాణువు యొక్క న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ అపరిమితమైనటువంటి వేగంతో తిరుగుతూ ఉంటుంది. హైడ్రోజన్ పరమాణువు యొక్క కేంద్రకము చుట్టూ ఒక కేంద్రం ఉంది చిన్న పరమాణువులో, దాని చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. ఎంత వేగంతో, గంటకి 186,354 మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉంటుంది సెకండ్కి, గంటకి కాదు సెకండ్కి. అంటే ఇలా అనుకోగానే అంత అది ఎంత దూరం వెళ్ళిపోతుంది, సుమారు 200,000 మైళ్ళు తిరిగేస్తుంది సుమారు. సూర్యుడు చుట్టూ మన పృథ్వీ గ్రహం తిరిగేటటువంటి వేగం, ఇవి రెండు ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. పృథ్వీ గ్రహం వేగాన్ని అత్యల్ప వేగంగా అనుకుంటే, హైడ్రోజన్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగేటటువంటి వేగాన్ని అత్యధికమైనటువంటిది అనుకుంటే, ఐన్స్టీన్ ఏం చెప్పాడు అంటే, హైడ్రోజన్ పరమాణువు చుట్టూ ఎలక్ట్రాన్ ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగా వెళ్తే కాలము ఆగిపోతుంది. ఇట్ విల్ బి ఎటర్నల్ నౌ, శాశ్వతమైనటువంటి నిత్య సనాతన కేంద్ర బిందువు అవుతుంది. ఐన్స్టీన్ దాన్ని ప్రూవ్ చేశాడు సైంటిఫిక్గా, ఓ ఈక్వేషన్ ఇచ్చాడు దానికి. అంటే మన జీవన గతి కనుక మనము దేని చుట్టూ పరిభ్రమిస్తున్నామో దాని వేగము కాంతి యొక్క వేగానికి సమానం అవుతే టైము ఆగిపోతుంది, కాలము ఉండదు. ఎలక్ట్రాన్ యొక్క వేగం కంటే ఎక్కువ వేగంగా వెళ్తే కాలము వెనక్కి వెళ్తుంది. భావం అర్థమైందా మీకు, ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నాను. కాలాన్ని మీరు కంట్రోల్ చేయవచ్చు. మొత్తము ఆధ్యాత్మికత అంటే కాలాన్ని నియామనం చేయటం అన్నది మర్చిపోయాం మనం. దానికి ఇన్ని రకాలుగా చెప్పుకొస్తున్నాను నేను. మొత్తము ఆధ్యాత్మికత యొక్క ఏకైక ఉద్దేశ్యం ఏమిటి అంటే కాలాన్ని ఆపివేయటం. కాలాన్ని ఎలా ఆపివేయగలము అంటే మీ ప్రదక్షిణ యొక్క వేగాన్ని పెంచుకోవటం. మ్యాజిక్ అక్కడుంది. మన జీవితంలో దేవాలయాలను ప్రదక్షిణలు చేసి కాలాన్ని ఆపగలిగేటటువంటి విద్య నేర్పేటటువంటి కేంద్రాలుగా ఎప్పుడో మర్చిపోయాము. దేవాలయాలు స్టాండర్డ్ అడుక్కు తినే ప్లేసెస్. కొందరు దేవాలయం బయట అడుక్కుంటూ ఉంటారు, కొందరు దేవాలయానికి వెళ్ళి అడుక్కుంటూ ఉంటారు. దేవాలయం కిందకి వెళ్తున్నాం అంటే అడుక్కోవటానికి వెళ్తున్నాం. ఏమడుక్కుంటారు, మీకు కావాల్సింది అడుక్కుంటారు. అర్హత లేకపోయినా, అర్హత ఉన్నప్పుడు అడుక్కోరు, డిమాండ్ చేస్తారు. అడుక్కోటానికి డిమాండ్కి తేడా అర్థం చేసుకోండి. నేను డిమాండ్ చేయగలిగేటటువంటి వ్యక్తుల్ని తయారు చేద్దాము. భారతీయ ఆధ్యాత్మికత ఎప్పుడూ అడుక్కోవటానికి ప్రోధి చేయలేదు. దేవుణ్ణి అడుక్కోవద్దు, దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి డిమాండ్ చేయండి. విద్యాలయానికి వెళ్ళి పరీక్షలు రాశాక, మీరు బాగా పరీక్షలు రాశాక మార్కులు మీరు డిమాండ్ చేస్తారు, బెచ్చేరు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్ది చూసారు ఎందులోనూ, ఏంటో సినిమా నాకు గుర్తు రావటం లేదు. అడుక్కునేవాళ్ళని ముందాక దేవుణ్ణి బాబ్బాబ్బాబ్బాబ్ అనక్కర్లే, కానీ దేవుడు వెంటబడి బాబ్బాబ్ అంటే ఏదో విదిలిస్తాడేమో, అందులో విదిలించినట్టు అది వేరే విషయం. అడుక్కోవటం కాదు, డిమాండ్ చేయటం నేర్చుకుందాం. డిమాండ్ చేయటానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక విద్యను మనం నేర్చుకుందాం. అందుకు ఈ క్లాసెస్కి స్పిరిచువల్ పేరు పెట్టలేదు నేను, థాట్ రివల్యూషన్ అని పేరు పెట్టాను.
ఆలోచనలలో మార్పు, ఆలోచనలలో క్రాంతి. ఆ రివల్యూషన్ అర్థమవుతోందా మీకు? మొట్టమొదటిసారి నాకు తెలిసి నా గురుదేవులు, తర్వాత నేను మాత్రమే ఈ విషయం మీకు చెప్తున్నాను. ఏంటంటే, దేవతల్ని అడుక్కోకండి, దేవతల్ని శాసించండి. డిమాండ్ దెమ్, కంట్రోల్ దెమ్. ఎలక్ట్రిసిటీని మీరు అడుక్కుంటున్నారా? నాకు బొమ్మ చూపించమని శాసిస్తున్నారా? టీవీలో చచ్చినట్టు బొమ్మ వచ్చి తీరాల్సింది. ఎలక్ట్రిసిటీ చేతిలో ఏం లేదు. ఎప్పుడు వస్తుంది ఆ బొమ్మ? అందులో ఉన్న సర్క్యూట్ కరెక్ట్గా ఉంటే. సర్క్యూట్కే ఇంకొక పేరు ప్రదక్షిణ. అంతేగా, పాజిటివ్ నుంచి వచ్చి నెగిటివ్ వైపుకో, నెగిటివ్ నుంచి వచ్చి పాజిటివ్ వైపుకో ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది సర్క్యూట్, ప్రదక్షిణ. అంటే మొత్తము మనము చూసేటటువంటి ఎలక్ట్రికల్ విన్యాసాలన్నీ కూడా ప్రదక్షిణ మీద ఆధారపడి ఉన్నాయి. సర్క్యూట్ మీద ఆధారపడి ఉన్నాయంటే మీరు తలూపుతారు. ప్రదక్షిణ సెక్యులర్ స్టేట్ మాస్టర్. ఏంటి ప్రదక్షిణలో హిందూయిజం ఏమిడిచింది అక్కడ తెలుగు మాట సర్క్యూట్కి? కానీ మీరు మొట్టమొదట దేవాలయాలలో నేర్చుకోవాల్సినటువంటి ఆ ఫండమెంటల్ థింగ్ మర్చిపోతున్నారు. అంచేత మీరు నేను చెప్పినటువంటి ఈ థాట్ రివల్యూషన్ మీకు ఉపయోగపడాలి అంటే ఇమ్మీడియట్గా మీరు చేయవలసింది ఏంటంటే, మీకు దగ్గరగా ఉన్నటువంటి ఏదో ఒక దేవాలయంలో ప్రదక్షిణలు మొదలెట్టేయాలి. ప్రదక్షిణలు చేయకుండా ఈ విషయాలు మీకు అర్థం అవుతాయంటే అర్థం అవదు. సర్క్యూట్ కరెక్ట్గా లేకుండా ఏ ఎలక్ట్రికల్ ఆపరేటర్స్ పనిచేయదు. నేను వినేశానండి, నాకు అర్థమైపోయింది అంటే కుదరదు. యూ హ్యావ్ టు క్రియేట్ ద సర్క్యూట్. కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు బ్రెయిన్లో రెండు హాఫ్స్ ఉంటాయని, మన 5 ఇంద్రియాల యొక్క రిసీవింగ్ సెంటర్స్ ఈ 2 హాఫ్స్లో ఉన్నాయని, అందులో చేతులు కాళ్ళకి చాలా ఎక్కువ భాగం ఉంటుందని తెలుసు. అంటే ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి మన ఇంద్రియాల రిఫ్లెక్షన్ని మనం చూడాలంటే పొడుగాటి చేతులు, పొడుగాటి కాళ్ళు ఉంటాయి, మిగతాది ఇంతే ఉంటాయి. మీకు తెలిసినా తెలియకపోయినా ఏ మెడికల్ బుక్లో అయినా వెళ్ళి బ్రెయిన్ యొక్క బొమ్మ చూస్తే మీకు ఇది నేను చెప్పింది అర్థమవుతుంది. మన బ్రెయిన్లో 2 భాగాలు ఉంటాయి. లెఫ్ట్ హెమిస్పియర్, రైట్ హెమిస్పియర్ ఎలా ఉంటుందో పృథ్వీలో, అలాగే పైన కూడా మన బుర్రలో కూడా 2 హెమిస్పియర్స్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్. అక్కడ ఈ మోటార్ మోటార్ అంటే మనం ఏది జ్ఞానాన్ని, ఏ ఇంద్రియాల యొక్క జ్ఞానాన్ని మనం బ్రెయిన్కి అందజేసాము, అది మళ్ళీ రియాక్ట్ అవుతుంది. అక్కడి నుంచి రియాక్ట్ అయ్యి మన చేతులు కాళ్ళు పనిచేయటం మొదలెడతాయి. ఇది పనిచేయటానికి చాలా ప్రముఖమైనటువంటి భాగం ఏంటి అంటే అక్కడ కాళ్ళకి పాదాలకి ఉంది. చాలా ఈ మాత్రం పార్ట్, ఇంత పెద్ద బ్రెయిన్లో ఆల్మోస్ట్ ఇంత పార్ట్ ఇక్కడ పాదాలకి సంబంధించినటువంటి మోటరీ సెన్సెస్ రియాక్ట్ అవటానికి ఉన్నది. షటగోపం పెడతారు మీరు దేవాలయాల్లో, అబ్జర్వ్ చేసేలా దానిపైన ఏముంటుందో కూడా చూడలేదు మీరు. పాదాలు ఉంటాయి, ఈ పాదాల గురించి చెప్తున్నాడు, ఆ పాదాల గురించి కాదు. మీ మొత్తం బ్రెయిన్లో కరెక్ట్గా 2 పాదాలు మనం శటగోపాలను ఎక్కడ పెడతామో, యు ఆస్క్ ఎనీ బ్రెయిన్ సర్జన్, వాడు దానికి ఫుల్ మార్క్స్ వేస్తాడు. అవును, అక్కడే ఉంటాయి బాబు పాదాలకి సంబంధించినటువంటి నెర్వ్ సెంటర్స్. మీరు ప్రదక్షిణ చేశారు, పాదాలతో చేస్తారు. ఈ ప్రదక్షిణల యొక్క సెంటర్స్ 2 అక్కడ వస్తాయన్నమాట, ప్లగ్ పాయింట్స్. సర్క్యూట్ పూర్తవుతాను. ఇంకా అంతకంటే ఎక్కువ డీప్గా వెళ్తే సైన్స్ చదివిన వాళ్ళు, మెడిసిన్ చదివిన వాళ్ళకి అవుతే ఓకే, మిగతా వాళ్ళకి ఏంటో సర్క్యూట్ అన్నారు, తల అన్నాడు, తల మీద ఏదో 2 కాళ్ళు ఉంటాయట అన్నాడు అంచేత అక్కడికి. ఆ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, ఖచ్చితంగా ఈనాడు నేను నేర్పుతున్నటువంటి ఈ విద్య భవిష్యత్తులో యూనివర్సిటీలో చెప్పబడుతుంది. చెప్పేటట్టు మీరే ప్రయత్నించాలి. మీరు ప్రయత్నించకపోయినా నా ప్రయత్నాన్ని ఆపను.
దీనికోసం చెప్పాను ఇదంతా కూడా. అంటే దేవాలయాలలో మీరు రెండు విషయాలు ఖచ్చితంగా పాటించాలి. ఒకటి ప్రదక్షిణలు, రెండవది శఠగోపం పెట్టించుకోవాలి. మీరు శఠగోపం పెట్టేటప్పుడు మీ చేతిలో ఏదో పోస్తాడు, వస్తాడా ఎంపొస్తాడు, తీర్థం పోస్తాడు. దాని తర్వాత మీరు ప్రసాదం తీసుకుంటారు. సరే, ఈ నాలుగు మాటలు పక్కన ఉంచుదాం మనం. ప్రదక్షిణ, దాని తర్వాత తీర్థము, ప్రసాదం. సరే, మళ్ళీ అసలు విషయానికి వద్దాం. నేను చెప్పేటటువంటి ఈ క్లాసెస్లో నేను మీకు నేర్పేటటువంటి విషయం ఏంటి అంటే, ఈరోజు నుంచి మీ జీవితము అపరిమితమైనటువంటి వేగంతో ముందుకు వెళ్తుంది. చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళలేదు అంటే మీరు నేను చెప్పింది పూర్తిగా అవగాహన చేసుకోలేదని. అంచేత గత 20 ఏళ్ళగా నా అనుభవంతో నేను ఏం నిర్ణయానికి వచ్చాను అంటే, మీకు ఇంటికి వెళ్ళాక మీరేమీ ఆలోచించక్కర్లే, మీరు బదులు నేనే ఇక్కడ ఆలోచించేస్తాను. అంచేది చెప్పేది తక్కువైనా రిపిటిషన్ చాలా ఎక్కువ ఉంటుంది. రిపిటిషన్ ఎందుకు ఉండాలి అంటే, ప్రదక్షిణలు దేవాలయంలో చేయటం వల్ల కాల గమనము యొక్క వేగాన్ని పెంచుకోవచ్చు. అది మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ ఈ విషయం అర్థం చేసుకోండి. తమాషా ఏంటో తెలుసా? ఇన్క్యూరబుల్ అనేటటువంటి 3 డిసీజెస్ వాకింగ్ ద్వారా పోతాయి అని సైంటిస్టులు చెప్తున్నారు. డయాబెటీస్, వాక్, బీపీ, నడు, హార్ట్ ట్రబుల్, నడు, హార్ట్ బ్లాక్స్, నడు. డాక్టర్లు ఇచ్చే అడ్వైజ్ అదే కదా. మీకు ఈ బాధలు రాగానే వాళ్ళు మొట్టమొదట మీకు చెప్పేది ఏంటి అంటే, వాకింగ్ ఈజ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ యూ. రోగాలు ఎందుకు వస్తాయి మనకి? పాపాల వల్ల వస్తాయి అని ఆయుర్వేదం చెప్తుంది. యాని కానిచ పాపాని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నశ్యంతే ప్రదక్షిణాయాం పదే పదే. ఋషుల యొక్క వాక్కు అది. అంటే సైంటిస్ట్ యొక్క వాక్కు. ఒక సైంటిస్ట్ ఒక ఫార్ములా ఇచ్చాడు అంటే ఆ ఫార్ములా ఖచ్చితంగా 100% కరెక్టే. ఓమ్స్లా E=IR అని ఒక ఈక్వేషన్ ఇస్తాడు. ఐన్స్టీన్స్లా E=MC² అని ఒక ఈక్వేషన్ ఇస్తాడు. ఒక సమత్వం యోగ ఉచ్యతే ఇస్తాడు. బ్యాలెన్స్ ఈజ్ యోగా, ఈక్వేషన్ ఈజ్ యోగా, హార్మోనీ ఈజ్ యోగా. మళ్ళీ అది చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఈక్వేషన్ అంటే ఇక్కడేదో ఉంటుంది, ఇక్కడేదో ఉంటుంది, రెండు ఈక్వల్ అవుతాయి, కానీ రెండు ఒకటే అవ్వవు. మళ్ళీ అర్థం చేసుకోండి, 1 కేజీ ఇనుము ఇక్కడ పెడతాం, ఇక్కడ 1 కేజీ కూరలు పెడతాం. ఇక్కడున్న పదార్థం కూరలు, ఇక్కడున్న పదార్థమే ఇనుము. ఇది మనకి ఎందుకు పనికిరాదు తింటానికి, కానీ ఇదో తింటానికి పనిచేస్తుంది. కానీ సమత్వం, ఇది 1 కేజీ ఆహార పదార్థం. ఈ సమత్వం మనం దేవాలయాలలోకి వెళ్ళి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అర్థం కావటం లేదు, కానీ ఆ సమత్వాన్ని ఈ సూత్రంలో చెప్పాడు. యాని కానిచ పాపాన్ని జ్ఞాత జ్ఞాత కృతానిచ, తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు ఏ పాపాలు చేసుకున్నా ఒక్కొక్క పదముతో ఆ పాపాలు పోతాయి. ఈ క్వశ్చన్ అది. అంచేత సైంటిస్ట్ యొక్క ఈక్వేషన్ని తప్పు పట్టుకోకూడదు. మీరు ఈక్వేషన్ ఉపయోగించుకోలేకపోతున్నారు అన్నది అర్థం అవ్వాలి. అంటే మీకున్నటువంటి రోగం పోవటానికి, ఉదాహరణకి టైఫాయిడ్ అనగానే మామూలుగా ఏంటంటే 21 డేస్ అంటాం. ఏదో టీబీ అది ఉంది అంటే 1 సంవత్సరం పాటు ఈ ఇంజెక్షన్స్ వాడేయండి అంటాం. డయాబెటీస్ అది అనగానే ఇంకా జీవితాంతం కూడా మీరు ఈ మాత్రలు వాడుతూ ఉండాలి అంటాం. అంటే డాక్టర్లు ఒక ఈక్వేషన్ వేసుకున్నారు, నేను ఈ మందు కనుక 1 సంవత్సరం పాటు ఇస్తే ఈ రోగానికి తుల్యము పోతుంది.
మళ్ళీ అర్థం చేసుకోండి. అది ఆ భావన మీరు దేవాలయాలు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఉపయోగించుకుంటే మోస్ట్ సైంటిఫిక్. మీరు ఋషులే కాదు, మీరు కూడా మీ రోగాలని మీ కోరికల్ని నిమిషాల మీద పూర్తి చేసుకోవచ్చు. ఈక్వేషన్ అర్థం అవుతే ఫార్ములా చదివితే సరిపోదు. ఫార్ములా ఏం చేయాలి అంటే మీకు ఆచరణలోకి రావాలి, అవగాహనలోకి రావాలి. ఏమిటి ఇక్కడ ఫార్ములా మనం చెప్తున్నాం, డాక్టర్లు ఏం చెప్తున్నారు, టైఫాయిడ్ జబ్బు నీలో ఎంటర్ అవుతే 21 డేస్ నువ్వు ఈ మందు వాడాలి. ఏదో టీబీయో ఏదో వస్తే ఓ సంవత్సరం పాటు ఏదో ఒక టైం పీరియడ్ చెప్తారు వాళ్ళు, అంతవరకు నువ్వు వాడాల్సిందే తగ్గిపోయినా. అంటే అర్థం ఏంటి, నువ్వు చేసినటువంటి పాపానికి ఈ మందు ఇంత డబ్బుతో కొనుక్కోవాలి నువ్వు. మళ్ళీ అక్కడ ఈక్వేషన్ ఉంది ఆ మందుకి డబ్బుకి. అంచేత తెలివిగి ఉంటే మీకు మందులు కొనక్కర్లే, దక్షిణగా కనుక దేవాలయాలలో ఇచ్చేస్తే నీ రోగం పోతుంది. ఈక్వేషన్ అర్థమైందా మీకు? మళ్ళీ చెప్తాను, ఆ ఈక్వేషన్ అర్థం చేసుకోండి. మీరు టీబీ వచ్చింది, మందు కొనుక్కుని వేసుకుంటారు, మందు కొనుక్కుని వేసుకుంటారు. అంటే మందు రూపంలో మీ లోపలికి వెళ్తున్నది మీ కష్టార్జితమైనటువంటి డబ్బే కదా. ఈక్వేషన్ అర్థమవుతుందా మీకు? ఆ ఈక్వేషన్ అర్థం కాకపోతే ప్రదక్షిణలు దక్షిణ మీకు ఎందుకు పనికిరావు. కానీ సాయి జీవితంలో దక్షిణ అలాగే ఆయన రోగాలు క్యూర్ చేసేవాడు. ఆధ్యాత్మిక విద్య నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కోతలు కోయించుకోకల్లే. 21 రోజులది నువ్వు కరెక్ట్గా ప్రదక్షిణ చేసుకుంటే ఒక రోజునే 21 రోజులు పూర్తి చేసేసుకోవచ్చు. ఇందాక చెప్పాను నేను మీకు. మరి ఆ విద్య మీ ఉద్దేశం ఏంటి? నేను ఇలా ఒకసారి లెక్చర్ ఇచ్చేస్తే వచ్చేస్తుందా మీకు? ఆ విద్య నేర్చుకునే తపన మీకు ఉంటే ఇక్కడ క్లాసెస్ పెట్టుకోండి. మీరు ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నాకు పెద్ద భయం ఏమిటి అంటే ఈ సెక్యులర్ అనేటటువంటి పేరుతో ప్రదక్షిణలు మర్చిపోయాం మనం. కానీ మీరు మక్కాకి వెళ్ళినా ప్రదక్షిణలే జరుగుతూ ఉంటాయి. చూశారా టీవీలో? వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఏం చేస్తూ ఉంటారు, కోట్లాది మంది తిరుగుతూ ఉంటారు ఆ రాయి చుట్టూ. మనం శివలింగం చుట్టూ తిరుగుతాం. ప్రశ్న, నువ్వు ఆ రాయి చుట్టూ తిరుగుతున్నావా శివలింగం చుట్టూ తిరుగుతున్నావా అన్నది కాదు. క్వశ్చన్ ఏంటంటే నువ్వు తిరుగుతున్నావా లేదా, ప్రదక్షిణలు చేస్తున్నావా లేదా. కానీ ఆ ప్రదక్షిణలు ఎలా ఉండాలి? యాని కానిచ పాపాని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. దట్ ఈస్ ది ఫార్ములా, దట్ ఈస్ ది ఈక్వేషన్. ఏంటి ఆ ఈక్వేషను? నువ్వు ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నీకున్న బాధకి తగినన్ని ప్రదక్షిణలు చేయాలి. ఎక్కువ చేసినా వేస్టే, తక్కువ చేసినా వేస్టే. ఎక్కువ చేసినా వేస్ట్ అన్న మాట ఎందుకంటున్నానంటే 100 రూపాయలు ఇచ్చేదానికి 200 ఇచ్చి కొనుక్కోవటం నువ్వు ఇష్టపడవు. అంచేత ఎక్కువ చేసినా, ఎక్కువ చేసింది వేస్ట్, రిజల్ట్ వస్తుంది. కానీ తక్కువ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ రాదు. అంచేత ఈ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మీకు గుర్తుంచవలసిన విషయం ఏంటో మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. యు ఆర్ కంట్రోలింగ్ థై. ప్రదక్షిణ చేసేటటువంటి ప్రతి వ్యక్తి కూడా కాలాన్ని ఉపయోగించుకుంటున్నాడు. తెలిసి ఉపయోగించుకుంటే దాన్ని సైన్స్ అంటాం, తెలియకుండా ఉపయోగించుకుంటే వేస్ట్ అంటాం. నీళ్లు మరగబెట్టి మూత పెట్టినప్పుడు మూత పైకి లేస్తుంది అని అందరికీ తెలుసు. కొన్ని వేల సంవత్సరాలు బట్టి ఆ విషయం అందరికీ తెలుసు. మూత పెట్టి నీళ్ళ మీద ఒక పాత్రలో కింద నుంచి మనం నీరు వేడి చేస్తే ఖచ్చితంగా మూత పైకి లేస్తుంది. కానీ జేమ్స్ వాట్ అనేటటువంటి ఒక బాలుడు దాన్ని ఉపయోగించుకుని స్టీమ్ ఇంజిన్ కనిపెట్టాడు. అంటే తేడా ఏంటి? నిత్యము జరిగేటటువంటి అతి సాధారణ ప్రక్రియ, అతి సాధారణ ప్రక్రియ. మళ్ళీ ఉంచుకుంటే అతి సాధారణ ప్రక్రియ. దేవాలయంలో ప్రదక్షిణ కూడా అతి సాధారణ ప్రక్రియ. ఎవడు చేయడు అందరూ చేస్తారు. కానీ ఎప్పుడైతే ఆ స్టీమ్ని కనుక నువ్వు స్టోర్ చేసుకుని
దానిని కనుక ఒక విశేషమైనటువంటి రంధ్రము గుండా పంపిస్తామో పిస్టన్కి, చక్రం తిరగటం మొదలెడుతుంది. టన్నుల టన్నుల బరువు అతి సాధారణంగా కదిలిపోతుంది. మరి మీ బరువు బాధ్యతలు, అమ్మాయికి పెళ్లి కావటం లేదు అదొక బరువు, అబ్బాయికి ఉద్యోగం రావటం లేదు అదొక బరువు, రోగం ఉన్నది అదొక బరువు. మరి ఈ బరువులన్నీ ప్రదక్షిణతో పోతే అతి సాధారణమైనటువంటి ప్రక్రియ, ప్రతి ఒక్కడికి తెలిసినటువంటి అతి సాధారణ ప్రక్రియ ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ ఫార్ములా మీకు తెలీదు. కానీ మనం అందరికీ తెలిసి ఈ ఫార్ములా నాకు తెలిసి, యజ్ఞం చేస్తున్నటువంటి మన వాళ్ళు ప్రదక్షిణ గురించి కాస్త ఆధ్యాత్మిక దృష్టితో పుస్తకాలు చదివినటువంటి వాళ్ళకి చాలా స్పష్టంగా ఏం తెలుసు అంటే, యాని కానిచ పాపాన్ని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. ఒక్కొక్క అడుగు తీసి ఒక అడుగును వేస్తూ ఉంటే పదే పదే ప్రతి అడుగు కూడా ప్రదక్షిణలో నువ్వు చేసేటటువంటి ప్రతి అడుగు కూడా పాపాన్ని నాశనం చేస్తుంది. మరి ఆ ఈక్వేషన్ ఎలా తెలుసుకుంటాం మనం, ఏ విధంగా తెలుసుకుంటాం? కాలాన్ని మనం ఎలాగ తొందర చేయవచ్చు, ఎలా తగ్గించుకోవచ్చు? మామూలుగా ప్రతి ఒక్కళ్ళకి అందరికీ అతి సహజంగా అనేటటువంటి మాట ఏంటి అంటే, బాధగా ఉన్నప్పుడు కాలము ఎక్స్పాండ్ అవుతుంది, ఆనందంగా ఉన్నప్పుడు. ఇది అందరికీ అనుభవంలో ఉన్నదే కదా. టైం అదే, వీడు ఒక గంట కాలమే గడుపుతాడు, పంటి నొప్పి వచ్చింది వీడికి, ఆహా తెలుసు కదా పంటి నొప్పి, డాక్టర్ ఇంకో గంటలో వస్తాడు. సరే వీడికి చాలా ఇష్టమైనటువంటి స్థితిలో ఎంజాయ్ చేస్తున్నాడు ఒక గంట కాలం. టైం ఎంత? గంటే. భావం అర్థమైందా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకుంటే మీరు చాలా లోతులకు వెళ్ళగలుగుతారు. అంటే ఏంటి, ఆనందంగా సుఖంగా ఉండేటప్పుడు మీరు చేసేటటువంటి ప్రదక్షిణ కాలము తగ్గుతుంది, దుఃఖాలలో మీరు ప్రదక్షిణ చేస్తే కాలము ఎక్స్పాండ్ అవుతుంది. సింపుల్ ఫార్ములా కదా. భావం అర్థమైందా? దేవాలయాలలో మనం ఏం నేర్చుకోవాలి? టైం కంట్రాక్షన్ నేర్చుకోవాలి, టైం ఎక్స్పాన్షన్ నేర్చుకోవాలి. టైం ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది? బాధలో ఉంటే. టైం ఎప్పుడు కంట్రాక్ట్ అవుతుంది? సుఖంగా ఉంటే కదా. అందువల్ల సుఖంగా ఉన్నటువంటి వాడు అతి నెమ్మదిగా అడుగులేస్తూ ప్రదక్షిణ చేశాడనుకోండి ఏమవుతుంది? భావం అర్థమైందా? స్పీడ్గా నడవద్దు. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీరు నెమ్మదిగా నడిచారనుకోండి ఏమవుతుంది? టైం ఎక్స్పాండ్ అవుతుంది. అది అర్థం కాలేదంటే మెల్లిగా నడుస్తూ 10 కిలోమీటర్లు వెళ్ళారు. దేవాలయాలలో మనం ఏం నేర్చుకోవాలి? టైం కంట్రాక్షన్. కారులో 10 కిలోమీటర్లు వెళ్ళండి, ఒకే కాలం వెళ్ళారు మీరు. కానీ కారులో వెళ్తే తొందరగా వెళ్ళిపోతారు, టైం ఏమైంది? కంట్రాక్ట్ అయింది. నడుస్తూ వెళ్ళారు, టైం ఏమైంది? అదే దూరం చెక్కకి ఎక్స్పాండ్ అయింది. అర్థమైందా? అంచేత కష్టాలు పోవాలన్నా సుఖాలు ఉండాలన్నా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీరు నెమ్మదిగానే నడవాలి. అంచేత నెమ్మదిగా నడిస్తే టైం ఎక్స్పాండ్ అవుతుందని అర్థమైంది కదా. అంచేత మీరు సుఖంగా ఉన్నప్పుడు సుఖంగా ఉండేటటువంటి టైము ఎక్స్పాండ్ అయ్యి మీరు సుఖంగానే ఉంటారు. కష్టాలలో ఉన్నప్పుడు ఉంది అండి, టైం ఎక్స్పాండ్ అవుతుంది. భావం అర్థమవుతుందా? టైం ఎక్స్పాండ్ అవుతుంది. కానీ టైం ఎంత అవుతుంది? అంతే అవుతుంది కదా. అంచేత ఒక గంటలో పట్టేటటువంటి ఎక్స్పాన్షన్ బాధ మీరు ఒక అడుగులోనే పూర్తి చేసేస్తారు. అంచేత మీరు బాధలో ఉన్నా సుఖంగా ఉన్నా మీరు ప్రదక్షిణ ఎలా చేసుకోవాలి? ఓ రన్నింగ్ రేస్ లాగా, ఒలింపిక్ ఛాంపియన్స్ లాగా ఫాస్ట్గా చేయకూడదు. మొట్టమొదటి నియమం ఏంటి అంటే,
ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మీరు చాలా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ తిరగాలి. శాస్త్రం ఏం చెప్తుంది అంటే, మీరు ప్రదక్షిణలు ఎలా చేసుకోవాలి అంటే, ఒక పూర్ణ గర్భిణీ స్త్రీ ఇంకా రేపో మాపో కాన్పు రాబోతోంది అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగులేస్తూ నడుస్తుందో అంత జాగ్రత్తగా అడుగులేస్తూ ప్రదక్షిణలు చేసుకోవాలి. ఇది మనం మర్చిపోయాం. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు అదేదో ఎక్సర్సైజ్ అనుకుంటాం. అది ఎక్సర్సైజ్ కానే కాదు, అసలు అది టైం క్యాప్సూల్. అది మన దేవాలయాలు అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని సంతరించుకుని ఉన్నాయి. చిత్తం ఈ సింపుల్ థింగ్, వాకింగ్ అరౌండ్ ది డైటీ, దేవుడు చుట్టూ చేసేటటువంటి ప్రదక్షిణలు మీరు టైం పెట్టుకోండి, ఒక గంట రెండు గంటలు మార్నింగ్ వాక్ అని. ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది, నెసెసిటీ కూడా అయిపోయింది. నెసెసిటీ ఎందుకంటే ఏదో ఒక రోగం గ్యారంటీగా ఉంటుంది, లేకపోతే రోగం రాబోయేటటువంటి సూచనలు ఉన్నాయి. ఆయన నువ్వు జాగ్రత్త పడు అని డాక్టర్లు అంటూ ఉంటాడు. అంచేత కనీసము గంట సేపైనా, కనీసం అన్నాను, అంతకంటే తగ్గకూడదు. మీరు దేవాలయాలు ప్రదక్షిణలు చేసుకుంటూ ఉంటే నేను చెప్పేటటువంటి ఈ విజ్ఞానం మీకు ఉపయోగపడుతుంది. అంతవరకు థియరీ మాత్రమే. నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి రోజుల్లో కొన్ని సంవత్సరాల పాటు ఈ షేర్ మార్కెట్ ప్రభంజనం వచ్చింది. ఇప్పుడు ఉందేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అదొక ప్రభంజనంలాగుండేది. అందరూ షేర్ మార్కెట్లో ఏదో ఒకటి కొనేవాళ్ళు, నిమిషాల మీద కోటీశ్వరులు అయిపోవటానికి ట్రై చేశారు. మా కాలేజీలో ఉన్నటువంటి కొంతమంది లెక్చరర్స్ నన్ను అడిగారు, నువ్వు సిండికేట్లో జాయిన్ కానా? అర్థం కాలేదు సిండికేట్ అంటే ఏంటో. అంటే వాళ్ళు అన్నారు, మనకి జీతం రాగానే మన డబ్బులంతా ఒక చోట చేరేద్దాం, మనోష్ ఏంటంటారు అవి ఏం కొనాలి బాండ్స్ ఆ అంటే. అర్థమైందా ఏం చెప్తున్నాను? మీకు అర్థమవుతే చాలు, పేర్లు మనకు అక్కర్లేదు. షేర్ మార్కెట్ ఏంటి, బాండ్స్ ఏనా, షేర్స్ కొందాం మనం, సరే వచ్చిన లాభం ఈక్వల్గా పంచుకుందాం, నేను జాయిన్ అవ్వను అన్నాను. సరే, తమాషా ఏంటో తెలుసా, మా కాలేజీలో షేర్ మార్కెట్స్లో బాగా నష్టపోయి ప్రమాదాల అంచుకు చేరుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఎకనామిక్స్ లెక్చరర్స్. సైన్స్ లెక్చరర్స్ పర్వాలే పాపం. అంటే ఇందుకు చెప్పాను, ఎకనామిక్స్ పిల్లలకి చెప్పినంత మాత్రాన, నువ్వు మార్కులు తెచ్చినంత మాత్రాన ఎకనామిక్స్ తెలీదు. అంచేత దేవాలయం గురించి నేను చెప్పాను ప్రదక్షిణలు చేస్తే బాగుంటుంది అంటే కుదరదు. ప్రదక్షిణలు చెయ్యాలని, ఎలా చేయాలి, నెమ్మదిగా చేయాలి. ఒక గంట సేపు చేయమన్నాను కనుక నెమ్మదిగా చేసినా ఫాస్ట్గా చేసినా ఒకటే. ఫాస్ట్గా చేస్తే అలసిపోతావు, నెమ్మదిగా చేస్తే అలవో అంతే. కానీ రిజల్ట్ చిన్నగా చేసిన దానికి, నెమ్మదిగా చేసిన దానికి ఎక్కువ వస్తుంది. ఇది ఆధ్యాత్మిక జగత్తులో మొట్టమొదట మన జీవితాల్లో రావాల్సినటువంటి క్రాంతి. విద్యాలయాలని ఎలా ఉపయోగించుకుంటున్నామో దేవాలయాలని మనం ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. దానికి ఆధారము ప్రదక్షిణలు. ఈ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు కాలాన్ని మనం అడ్జస్ట్ చేస్తున్నాం. అంటే ఏంటి, ఇప్పుడు టీబీ వచ్చింది, ఒక సంవత్సరం పాటు మందు వేసుకో అన్నాడు డాక్టర్. అంటే ఒక సంవత్సర కాలాన్ని మీకు చేత అవుతే ఒక ప్రదక్షిణలోనే పూర్తి చేయగలరు. అది ఇప్పుడు ఇక్కడ నన్ను అడగండి, నేను అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను నేను మీకు. కానీ మీరు ఆలోచిస్తే మీకే తగ్గుతుంది ఫార్ములా. ఏం చెప్పాను నేను, సుఖంగా ఉంటే సుఖం ఎక్స్పాండ్ అవుతుంది, దుఃఖంగా ఉంటే ప్రదక్షిణాలలో టైం కంట్రాక్ట్ అవుతుంది, రివర్స్ అవుతుంది. నిజంగా దుఃఖంగా ఉన్నవాడు ప్రదక్షిణాలు చేస్తే దుఃఖం తొందరగా పోతుంది, సుఖంగా ఉన్నవాడు ప్రదక్షిణాలు చేస్తే వాడికి దుఃఖము రాదు. అది మనం మర్చిపోయాం. రివైవ్ చేసుకోండి, అది చెప్పి నేను చెప్పినంత మాత్రాన, మీరు విన్నంత మాత్రాన రిజల్ట్స్ రావు. అందుకని ఫండమెంటల్స్కి వెళ్తున్నాను నేను. ముందు దేవాలయాలు యాక్టివేట్ అవ్వాలి, విద్యాలయాలు యాక్టివేట్ అయినట్టే గవర్నమెంట్ కాలేజెస్ యాక్టివేట్ కానప్పుడు రెసిడెన్షియల్ కాలేజెస్ వచ్చాయి. రెసిడెన్షియల్ కాలేజెస్ ఎవరు పెట్టారు? గవర్నమెంట్ పెట్టలే, మనం పెట్టుకున్నాం.
మన పిల్లల్ని మనం రెసిడెన్షియల్ కాలేజీకి పంపిస్తాం. ఎందుకు పంపిస్తాం? అక్కడ టైం వృధా కాదు. మన పిల్లవాడు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కాలాన్ని సద్వినియోగం పరుస్తారు అక్కడ. మరి దేవాలయాలలో మీరు అసలు ఏం నేర్చుకోవటానికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు దేవాలయాలలో? ఏం చేయటానికి లేదు అనేటటువంటి దుస్థితికి భారతీయులు ఆ స్థితికి వచ్చారు. దేవాలయాల్లో ఏం చేయాలో తెలియదు. దేవాలయాల్లో ఏం చేసుకోవాలి? నిరంతరము ప్రదక్షిణలు జరగాలి. తిరుమల కొండ పైన ఆ పవర్ ఎందుకుందో అర్థమవుతుందా మీకు? లక్షలాది మంది రాత్రి పగులు ప్రదక్షిణలు చేస్తున్నారు అక్కడ. పవర్ రాక చేస్తుందా అక్కడ? మనమే దానికి పవర్ ఇస్తున్నాం, భక్తులే. అది ఏ దేవాలయానికైనా అదే రూలు. తిరుపతి కొండకే కాదు, తిరుమలకే కాదు, ఎనీ సెంటర్, ఏదో ఒక దేవాలయం ప్రదక్షిణ చేసుకోండి.